ఇవాళ మన స్పెషల్ బేసన్ లడ్డు అండి. బేసన్ లడ్డుని తొక్కుల లడ్డు అని కూడా అంటాం కదా. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ తొక్కుల లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఆయిల్ అండ్ ఘీ మిక్స్ చేసి వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు శనగపిండిని అనేది వేసేస్తున్నాను. చూసారు కదండి, ఇలా ఉండలు లేకుండా చక్కగా ఈ నూనెలోని మనకి ఇలా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది చాలా బాగా వేగిపోయింది. చక్కగా మన ఈ బేసన్ లడ్డూకి కావాల్సినటువంటి ఈ పిండి అంతా చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా చేతికి నెయ్యి రాసుకుని మనం ఈ లడ్డూలు అనేది చుట్టుకుందామండి. ఇలా పైన జీడిపప్పు పలుకుని పెట్టుకుని చక్కగా లడ్డూలు గట్టిగా చుట్టేసుకోవాలండి. హలో అండి, అందరికీ నమస్కారం. మీ సాను వంటలకు స్వాగతం. ఇవాళ మన స్పెషల్ బేసన్ లడ్డు అండి. బేసన్ లడ్డుని తొక్కుల లడ్డు అని కూడా అంటాం కదా. ఈ తొక్కుల లడ్డుకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు శనగపిండి, ఒక కప్ షుగర్, యాలకుల పొడి, ఒక కప్పు నెయ్యి. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ తొక్కుల లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా ఒక బండి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ వెలిగించుకోవాలి. ఈ తొక్కుల లడ్డుకి శనగపిండి వాడుతున్నాం కదండి, ఈ శనగపిండికి మనం వేయించుకోవడానికి సగం ఆయిల్ అలాగే సగం ఘీ వేసి వేయించుకోవాలండి. మొత్తం ఘీ అయినా సరే అంతగా బాగుండదు. ఆయిల్ అండ్ ఘీ మిక్స్ చేసి వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఆయిల్ పోసుకున్నాను, అలాగే కొంచెం ఘీ కూడా వేశాను. దీనికి మనం శనగపిండి వేయించుకుంటున్నప్పుడు ఆయిల్ అన్నది చాలా అంటే చాలా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు శనగపిండిని అనేది వేసేస్తున్నాను. ఇది ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. ఇది క్రీమీ కన్సిస్టెన్సీలోగా మనకి దగ్గరికి అయిపోతుంది అన్నమాట, అచ్చివాసన అంతా పోతుంది. ఇలా కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువ వేసుకుని శనగపిండి చక్కగా ఇలా కలుపుకుంటే కనుక అది వేగుతున్నప్పుడు దాని పచ్చివాసన అంతా పోయి దాని కమ్మటి ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది. అప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల దీని కలర్ అన్నది కూడా చేంజ్ అవుతుందండి. చూసారు కదండి, ఇలా ఉండలు లేకుండా చక్కగా ఈ నూనెలోని మనకి ఇలా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది చాలా బాగా వేగిపోయింది. సో దీన్ని ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక బాండి పెట్టుకుని దీంట్లోకి మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకుందామండి. పాకానికి పంచదార అలాగే పంచదార పౌడర్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వాటర్ వేసుకుందాం. చూస్తున్నారు కదండి, మన ఈ తొక్కుల లడ్డుకి ముద్ర పాకం కాదు, అలా అని లేత పాకం కాదు, ఈ కన్సిస్టెన్సీలో ఇదిగోండి చూడండి పాకం, ఈ కన్సిస్టెన్సీలో ఈ మాత్రం థిక్గా ఉంటే సరిపోతుందండి. ఇందాక తయారు చేసుకున్నాం కదండి ఈ శనగపిండి అంతటిని మనం ఈ పాకంలో వేసుకుని ఇలా మెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదే టైంలో నేను యాలక్ పౌడర్ అనేది కూడా వేసేస్తున్నాను. ఇలా కలుపుకునే కొలది థిక్గా ఫామ్ అవుతుంది అన్నమాట, మనం లడ్డు చేసుకోవడానికి కరెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు అన్నది ఉంటే పాకాన్ని శనగపిండి పీల్చేసుకుంటుంది. చూసారు కదండి, మనకి ఇలాగా పెనం నుంచి ఇలాగా మనం కలుపుతుంటుంటే అది సపరేట్ అవ్వాలన్నమాట. అలా సపరేట్ అయ్యేటట్టుగా మనం మంచిగా ఇలా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినాక లడ్డులు చుట్టుకోవడమే. చక్కగా మన ఈ బేసన్ లడ్డూకి కావాల్సినటువంటి ఈ పిండి అంతా చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా చేతికి నెయ్యి రాసుకుని మనం ఈ లడ్డూలు అనేది చుట్టుకుందామండి. ఇలా పైన జీడిపప్పు పలుకుని పెట్టుకుని చక్కగా లడ్డూలు గట్టిగా చుట్టేసుకోవాలండి. చూసారు కదండి, మన తొక్కుల లడ్డూలు అనేవి చాలా చక్కగా చాలా త్వరగా రెడీ అయిపోయినాయి. దీనికి కావాల్సిన పదార్థాలు కేవలం 3 అండి. 1 నెయ్యి, అలాగే శనగపిండి, పంచదార. ఈ 3 ఉంటే చాలు, మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా హెల్దీగా ఇంట్లో మనం త్వరగా అన్నది ఈ బేసన్ లడ్డు తయారు చేసుకోవచ్చు. సో మీకు నచ్చింది కదండి, మీకు నచ్చినట్లయితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మిసాన్ వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.